राखी पौर्णमी సందర్భంగా విజయనగరం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ జైల్లో ఖైదీలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక జిల్లా కేంద్రంలో గల సబ్ జైల్లో జైల్ సూపరింటెండెంట్ దుర్గారావు అనుమతితో జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కేశవపట్నం చంద్రిక ఆధ్వర్యంలో ఖైదీలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రిక మాట్లాడుతూ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు బివి రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వాతి వర్మ ఆదేశాలతో కార్యక్రమం చేపట్టామని ఖైదీలు కూడా సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి సామాజిక సేవ తత్పరత అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారు బ్యూలారాణి, గిరిజ సుభద్రాదేవి, హారిక, ప్రవల్లిక, హిమశ్రీ, స్నేహశ్రీ తదితరులు పాల్గొన్నారు. పండగ పర్వదినాన్నా నేను కూడా దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ కోసం పేపర్లో న్యూస్లో చూడడమే తప్ప అప్పుడు బ్యూలారాణి మేడం గారు తప్పించి మిగతా రిమైనింగ్ ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే రిమైనింగ్ మెంబర్స్ కానీ నాకు పరిచయం లేదు. రీసెంట్గా నేను ఎవరిడే పేపర్ రీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సంస్థ దిశా వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజేషన్ కార్యక్రమాలు ఎవరిడే మీడియా ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూడడమే తప్ప వినడమే తప్ప ప్రత్యక్షంగా చూశాను. చాలా ఆప్యాయతతో అసలు మీకు వాళ్ళకి ఎటువంటి రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎటువంటి భయము బెరుకు లేకుండా ఇంత ధైర్యంగా మీకు ఏ ఇది లేకుండా ఏ సంబంధం లేకుండా ఫ్యామిలీస్ ఆఫ్ రిలేషన్ కానీ వేరే రిలేషన్ కానీ మీ మీద ఎటువంటి ఇది లేకపోయినప్పటికీ కూడా కేవలము సొసైటీలో ఒక రిఫర్మేషన్ తేవడానికి సొసైటీలో సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని అనివార్య కొన్ని బ్యాడ్ కల్చర్ నుండి సొసైటీని ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి వాళ్ళ తరపున వాళ్ళ సంస్థ తరపున దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున ఏదో విధంగా కొంతవరకైనా మేము ఎడ్యుకేట్ చేయాలి, పీపుల్ ఎడ్యుకేట్ చేయాలి, సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులను కానీ లేకపోతే ఆ మిస్బిహేవియర్ని కానీ మిస్కండక్ట్ని కానీ ఎంతో కొంత మా యొక్క మాటలతో కానీ మా యొక్క సర్వీస్తో కానీ లేదంటే మా పనులతో కానీ ఏదో విధంగా పీపుల్ కొంతవరకైనా ఎడ్యుకేట్ అవ్వాలి అనే ఒక వాళ్ళ యొక్క తాపత్రయానికి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళది కేవలం ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి మీ అందరూ నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. బట్ వాళ్ళకి ఎటువంటి ఏవీ లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి రిటర్న్స్ లేకపోయినప్పటికీ కూడా కేవలము సర్వీస్ ఓరియంటెడ్గా ఇప్పుడు మామగారిని చూశారు కదా, మామగారికి 70 ఇయర్స్ ఏజ్, సో 72 ఇయర్స్ మామగారి ఈ వయసులో అంత యాక్టివ్గా నేను సంఘానికి సొసైటీకి ఏదో ఒకటి చేయాలి, ఆవిడికి పిల్లలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ సర్వీస్ చేయాలి, సేవ చేయాల్సిన టైంలో ఆవిడ ఇంత 72 సంవత్సరాల వయసు పెట్టుకొని సొసైటీలోకి వచ్చి ఏదో ఒక ఎడ్యుకేట్ చేయాలి. భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మని ఈ జన్మని ఈ యొక్క అడ్డదారుల్లో నడుస్తున్న ప్రజలు కానీ లేకపోతే సొసైటీ కానీ ఆ యొక్క జీవితాన్ని అనుభవించాలని చెప్పిన ఆవిడ మాటల్లో నిజంగా చాలా ఇది ఉంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, భగవంతుడు మనకి మానవ జన్మ అనేది కొన్ని వందల వేల సంవత్సరాల లేదా కొన్ని 10 సంవత్సరాల కొన్ని 20-30 సంవత్సరాల తర్వాత అది కూడా మనం చేసిన పాపకర్మల బట్టి మనం చేసిన పాపపుణ్యాలు బట్టి మళ్ళీ మనకి జన్మ అంటూ ఉంటుందా ఉండదా మనం గ్యారంటీ చెప్పడం. ఈ జన్మలో మనకి మానవ జన్మ, వచ్చే జన్మలో ఇంకేమై పుడతామో మనం చేసిన కర్మలు బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి మానవ జన్మని భగవంతుడు ఇచ్చిన ప్రసాదించిన మానవ జన్మని మనం దాన్ని అనుభవించకుండా ఆ యొక్క
ఇంకెలాంటి ఎప్పుడు కూడా మళ్ళీ పైపోలేక మళ్ళీ బయటకు వచ్చారు అంటే మంచిగా మారకుండా అందరూ బాగున్నారు చక్రవర్తంతా ఇంకో సపోర్ట్ ఇవ్వండి అందరు కట్టిస్తారా ఇంకొందా కట్టేసారు